ఏంటమ్మా ఇంకా పడుకోలేదా ఏం ఆలోచిస్తున్నా నాకేం కావాలో ఆలోచిస్తున్నాను అమ్మా ఏం కావాలి నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా ఆ అబ్బాయిలా అందరూ నిజాలు చెప్పలేరమ్మా ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారమ్మా బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో తెలుస్తుంది కదా చూడు వాలంటైన్స్ ఎలా ఉందో ఇది కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డు పెట్టేసావు కదా నేనా నేనేం చేశాను ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను చూస్తూ ఉండు వాళ్ళు ఏదో ఒక డిసైడ్ చేసేద్దాం హ్యాపీ వాలంటైన్స్ డే జానీ హాయ్ రాజేష్ ఈ రోజు డెసిషన్ తీసుకుంటానని చెప్పావు కదా ఐ కాన్ సాక్రిఫైస్ యూ ఈవెన్ ఐ కాన్ సాక్రిఫైస్ బాస్ నేను కూడా జాను ఏదో ఒకటి చెప్పు మీ టూ నాకు టైం కావాలి నువ్వే చెప్పావు కూల్ కంగారు పడకండి ఇవాళ్ళే చెప్పాలని రూల్ ఏముంది అమ్మాయికి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పు డెసిషన్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యకు తను ఈ రోజు డెసిషన్ తీసుకుంటా ఓకే ప్లీజ్ జాను జాను అంటే నీకు మొన్న చెప్పావు కదా చెప్పాను కదా జాను చూడండి కంగారు పెట్టారు ప్రేమైంది మీ డెసిషన్ అసలు ఇదంతా నీ వల్లే నిన్ను అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను పిచ్చి పిచ్చి ఏమనుకున్నావు నువ్వు ఎలా కనిపిస్తున్నా నీకు రోజు నీ వెనకాల తిరుగుతుంటా చూకడ గడ్లా కనిపిస్తున్నా ఫోన్ నంబర్ నేను అడిగింది ముందు నువ్వు కాల్ చేస్తా నేను కాల్ చేస్తానా చెప్పు జాను మనసులో ఎవరు లేరు ఏంటి నేను కూడా చూడరా ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్ ఈయన దీనికి సపోర్ట్ బాగుందయ్యా చాలా బాగుంది తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు ఒక్క నిమిషం ఆగు ఏంటి నీ కన్ఫ్యూజన్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది జీవితాంతా నన్ను ప్రేమించమనింది ప్రేమించవచ్చు కదా నా వల్ల కాదు ఎందుకని అరే నా వల్ల కాదు అదే ఎందుకని జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు నమ్మకం లేదా ఎందుకు నమ్మకం లేదో చెప్పు ఎలా చెప్పను సరే ఇక్కడ నేను చెప్తాను హైదరాబాద్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి పేరు రూపా చూడగానే తన వైపు లాగింది ఏంటి ఆ నవ్వ ఆ అందమా ఆ అమాయకత్వం మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి ఒరే రామ్ ఆగు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది హాయ్
అని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు ఇంటికి వెళ్ళడానికి ఇంటికా ఏంటి మళ్ళీ స్మైలా మరి మా కాలేజ్ లో కనిపించావు నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను ఫ్రెండ్ పేరేంటి ఫ్రెండ్ పేరా నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి నీ పేరేంటి లవ్ చేస్తున్నావా సింప్టమ్స్ చూస్తే అలాగే ఉంది ఓకే నో ప్రాబ్లం నా ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట టైం ఉంది ఈలోగా ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో వాట్ రామ్ అరే బావా ప్రాజెక్ట్ రా ఇంకా గంట టైం ఉంది రే నాకు అరగంట టైం ఉంది హలో ఇట్స్ నాట్ ఎ జోక్ అరగంట టైం ఉండడం ఏంటి హలో ఆగు ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ నవ్వా అరే రామ్ ఎస్ఏట్లు 50 ఎక్స్క్యూజ్ మీ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ముంబై వాట్ ముంబై ముంబై నాకు తెలుసు మధ్యలో 30 స్టేషన్స్ లాగుతుంది అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు ప్లీజ్ పేరన్నా చెప్తావా మళ్ళీ నవ్వు పోనీ సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా అరగంట నవ్వు ఫ్రెండ్ పేరన్నా చెప్పచ్చు కదా ఇందాక వద్దన్నా నా బుద్ధి తక్కువే అన్నా హలో నేను డిసైడ్ అయిపోయాను నువ్వేనని ముంబై ప్రేమించిన అమ్మాయి ఉందనో ఏంటో తెగ నచ్చేసింది నాకు అరగంట సరిపోవట్లేదు మరి లైఫ్ లాంగ్ కావాలి మీ సిస్టరే కదా ఎవరు నువ్వు మమ్మీ మమ్మీ ఏమండి ఏమండి ఇక్కడ బాల్కనీలో ఏమండి ఎవరండి అరే మేరే ససుర్ జీ ఎవరు నువ్వు మీ కాబోయే అల్లుండండి కొంప ముంచావు కదరా అయ్యో ఎవడైనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా నిజమే చెప్పాను కదరా నీ నిజాన్ని ఓ పేపర్ మీద రాసి చుట్టి రామ్ లుక్ దేర్ రాజా ఓకే నాకు అరగంట చాలదు లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే తన విషెస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలు అవి మళ్ళీ చేస్తా ఫోన్ పెట్టే హలో హ్యాపీ బర్త్డే రామ్ బాబా థ్యాంక్ యూ బాబా రామ్ హ్యాపీ బర్త్డే రే థ్యాంక్స్ అక్క ప్రాజెక్ట్ ఫినిష్ 1 మంత్ అవుతుంది ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు రా బాంబే బాంబే మొబైల్ లో ఉన్నా బాంబేలో ఏం చేస్తున్నావు అది లవ్ చేస్తున్నాను ఫోన్ పెట్టే లవ్ చేస్తున్నాడంట హాయ్ హాయ్ థాంక్యూ హ్యాపీ బర్త్డే రా థాంక్యూ సో మచ్ ఈ మాట వినడానికి రాత్రి 12 o'clock నుంచి ఎంత వెయిట్ చేసిందో తెలుసా నేను ఎంత ట్రై చేశానో తెలుసా అదంతా పసుపు లెట్స్ పార్టీ యా హాయ్ రూబా ఆ మీరేం డ్రై కదా నిన్న రాత్రి నుంచి వెయిటింగ్ రాని పార్టీ కోసం గొంతు డ్రై రా వచ్చే రైన ఒక ఆర్డర్ ఇచ్చి మీరు స్టార్ట్ చేయండి వెల్కమ్ యోడ్రా ఫస్ట్ ఫోన్ లో వచ్చేసింది ఏం రూబా అటువంటిది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఆగండి రా ఏంటి అయస్కాంతానికి ఇప్పుడు ముక్కలు అలచిపోయటమ్మా లెట్ ఇట్ గో కమ్ ఆన్ కమ్ ఆన్ హే రూబా బి బ్యాక్ Stupid boys. It's true. Andy? Open the gift. Thank you. You want the gift floor? Okay, let me open it.
మల్లిక మై స్కూల్ ఫ్రెండ్ చీటింగ్ మరి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ నా బర్త్డే రోజు చూడు, ఇంత లేటా. ఏమని మెసేజ్ చేద్దాం? పోవే. అవును, ఈ గిఫ్ట్లు ఏముంది, ఇంత హెవీగా ఉంది. మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా? ఇది సారీ రా, సారీ రా, సారీ రా. నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను. నీ మీద ఒట్టు విన్నావా? నా మీద ఒట్టేసింది. నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాంట. పోవే. మల్లిక కూడా వచ్చింటే బాగుంది. క్రేజీ గర్ల్. నేను బయలుదేరుతాను రా, ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయి, తర్వాత కలుద్దాం. బాయ్. వాట్ హ్యాపెన్? తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను. రా రా. తర్వాత చాలాసార్లు చూశాను. ఏమైంది? ఎప్పుడు చూసినా సిగరెట్ ఒకటి. దీనికి పని పట్టలేదా? ఇది షడం తన ఫ్రెండ్. అయితే రోజుకి 100 సార్లు ఎస్ఎంఎస్ చేయాలా? బహుత్ అచ్చా హై. ये सब कैसे करते हैं आप? बस हो जाता है सब. वाओ जी. और यहाँ भी थोड़ा डार्क शेक दे सकते? कर सकते सर. ऑल द बेस्ट. ये रख लेना. मदर सारी నేను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది. లవ్ యూ. లవ్ యూ టూ. ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు మాత్రం భయం వేసింది ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అని. ఫస్ట్ టైం మల్లిక మెసేజ్ ని డిలీట్ చేశాను. నేను దాచిన మొదటి విషయం నేను ఆడిన మొదటి అబద్ధం.